హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ప్రదుల్. ఈ రోజు చేయబోయే రెసిపీ కుష్క చికెన్ బిర్యానీ. ఒరిజినల్ కుష్క చికెన్ బిర్యానీ చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ వీడియోని తప్పకుండా చూడండి. మీరు ఎంత ప్రయత్నించినా దొరకనటువంటి కుష్క చికెన్ బిర్యానీ ఇదే. ఈ వీడియో చూసే వారిలో ఎవరైనా అసలైన కుష్క బిర్యానీ తిని ఉంటే ఈ బిర్యానీని చూడగానే గుర్తుపట్టేస్తారు, ఇది అసలైన కుష్క చికెన్ బిర్యానీని అని. ఇంకెందుకు ఆలస్యం, ఈ బిర్యానీలో కావలసినటువంటి మసాలా పొడిని తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ధనియాల్ని వేస్తున్నాను. అలానే 1 టీ స్పూన్ సోంపు, 1 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ సాజీరా, 1 నిమ్మకాయ సైజ్ అంత రాతి బండ పువ్వు, అలానే 4 ఇలాచి, అలానే 2 ఇంచుల దాల్చిన చెక్క, 1/5 లవంగాలు. వీటన్నిటినీ ఫ్లేమ్ సిమ్ లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. ఇవి ఇప్పుడు వేగాయి. ఇవి చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. నేను ఈ బిర్యానీ చేయడానికి 1 కిలో చికెన్ తీసుకున్నాను. నేను చెప్పే కొలతలన్నీ 1 కిలో చికెన్ కి సరిపోతాయి. ఇప్పుడు మరో జార్లో 150 గ్రామ్స్ పచ్చిమిర్చిని వేస్తున్నాను. ఇవి చాలా స్పైసీగా ఉన్నటువంటి పచ్చిమిర్చి. మీరు తీసుకునేటటువంటి పచ్చిమిర్చి కనుక స్పైసీ తక్కువ ఉంటే 250 గ్రామ్స్ పచ్చిమిర్చి పడతాయి. అలానే ఇప్పుడు 1 గుప్పెడు పుదీనాను వేస్తున్నాను. మరో 1 గుప్పెడు మెంతం కూరను వేస్తున్నాను. అలానే కట్ చేసినటువంటి 1 గుప్పెడు కొత్తిమీరను వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసాను. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ముందుగా 200 గ్రాముల ఉల్లిపాయ ముక్కల్ని వేయించి చెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని మెత్తగా పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ ని 1 నిమిషం పాటు వేగినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ లో వేస్తున్నాను. ఉల్లిపాయ పేస్ట్ 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ముందుగా చేసి పెట్టుకున్నటువంటి గ్రీన్ పేస్ట్ ని వేస్తున్నాను. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్నటువంటి మసాలా పొడిని వేస్తున్నాను. ఈ మిశ్రమాన్ని మీడియం ఫ్లేమ్ లో 1-5 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత 250 ml వాటర్ ని పోస్తున్నాను. అలానే ఇందులో 250 గ్రామ్స్ టమాటాలని మెత్తగా పేస్ట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకుని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ ని వేస్తున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని లైట్ గా ఆయిల్ తేరేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఇప్పుడు అలా ఉడికింది. ఇప్పుడు దీంట్లో 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను. చూడండి, ఆయిల్ వదలడం స్టార్ట్ అయింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడైన తర్వాత 5 లవంగాలు, 2 ఇలాచి, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3 బిర్యానీ ఆకుల్ని వేసి వేయించుకున్నాను. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 నిమిషం పాటు వేగిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి 1 కేజీ చికెన్ వేస్తున్నాను. ఈ చికెన్ ని క్లీన్ చేసి 1 టీ స్పూన్ సాల్ట్ వేసి కలిపి 4 అవర్స్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఫ్రిడ్జ్ లోంచి తీసి చికెన్ రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో వేశాను. అలానే 1/4 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ ని వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టి చికెన్ నుంచి వాటర్ బయటకు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. చూడండి, చికెన్ నుంచి వాటర్ బయటకు వచ్చాయి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా కలుపుకుని 300 ml వాటర్ ని పోస్తున్నాను.
ఒక 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఒకసారి దీంట్లో ఉప్పును చెక్ చేసుకోవాలి. ఇలా ఉప్పును చెక్ చేసినప్పుడు లైట్ గా ఉప్పు కనిపించాలి. ఎందుకంటే దీంట్లో రైస్ వేస్తాం కాబట్టి ఉప్పు అప్పుడు బ్యాలెన్స్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో రైస్ ఉడికేంత వాటర్ పోస్తున్నాను. అంటే ఒక కప్పు రైస్ కు గాను 2 కప్పుల వాటర్ ని పోస్తున్నాను. ఇక్కడ నేను ఈ బిర్యానీ చేయడానికి 800 గ్రాముల రైస్ ని తీసుకున్నాను. ఇప్పుడు కడిగి పెట్టుకున్నటువంటి సన్న బియ్యాన్ని వేస్తున్నాను. ఈ బిర్యానీకి బియ్యం ఎంత సన్నగా ఉంటే బిర్యానీ అంత టేస్ట్ వస్తుంది. ఇలా కలుపుకునేటప్పుడు నెమ్మదిగా కలుపుకోవాలి. ఒకవేళ అటు ఇటు గనక తిప్పారంటే చికెన్ ముక్కలనే విడిపోతాయి. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నిదానంగా కలుపుకోండి. రైస్ లో వాటర్ ఈ స్టేజ్ కి వచ్చిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకోవాలి. కుక్కర్ మూత పెట్టిన తర్వాత కుక్కర్ కి విజిల్ పెట్టకూడదు. విజిల్ ప్లేస్ లోంచి ఆవిరి బయటకు వస్తుందంటే ఫ్లేమ్ సిమ్ లో పెట్టుకోవాలి. అలా సిమ్ లో ఉంచి 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసిన 25 నిమిషాల తర్వాత ఇప్పుడు మూత తీస్తున్నాను. చూడండి, వేడివేడి కుష్కా చికెన్ బిర్యానీ తయారైంది. ఇది ఇప్పుడు ఎలా కుక్ అయిందో ప్లేట్ లో పెట్టి మీకు చూపిస్తాను. చూడండి, రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో. అలానే చికెన్ ముక్క ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయిందో మీరే చూడండి. ఇంకెందుకు ఆలస్యం? ఈ కుష్కా చికెన్ బిర్యానీని మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. మరో రుచికరమైన రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.